చేసినా ఏడున్నావు పేరెంట్స్ మీటింగ్ లో ఉన్నా ఏం చేస్తున్నావు వాళ్ళకి భోజనం పెట్టిస్తున్నా ఇంటికి వెళ్ళి మీ ఇంటికి వెళ్ళిన మూడు సార్లు వస్తే నాలుగో సార్లు చుట్టం వస్తేనే అక్కడికి మోకం పెట్టేస్తాం అలాంటిది వచ్చినప్పుడు అలా పిలిచి ఇప్పటికే నర్సరీ యూకేజీ రెండు మూడు మీటింగ్లు అయిపోయినాయి తెలుసా మీకు ఒకటి అయిపోయింది ఇంకా మూడు మీటింగ్లకి డేట్లో ఫిక్స్ అయిపోయింది నేను అనేది ఏంటి అంటే ఆయన ఎలాంటి నాయకుడు అంటే ఫస్ట్ మీతో మీ స్పీడ్ ప్రకారం పోయిందనుకో మీరు నష్టపోతారు ఆయన స్పీడ్ ప్రకారం మీరు అందుకున్నారనుకో మీరు లాభపడతారు ఒక తండ్రి పాపను పట్టుకొని పోతున్నప్పుడు మెల్లగా నడుస్తాడు కానీ అక్కడికి వెళ్ళి స్పీడ్ బస్ వచ్చిందనుకో గుంజుగా పోతాడు అట్లా అప్పుడప్పుడు మైనండి గుంజుగా పోయే ప్రయత్నం చేస్తాడు దాన్ని మీరు బాధపడకూడదు గట్టిగా ఎంపే ప్రయత్నం చేస్తాడు మనకేం తెలియదు ఇంత ఎంపిన తర్వాత కూడా మళ్ళీ ఒకటి అడుగుతాం మాడికి సదస్థలేదు సార్ మాడికి రాయస్థలేదు సార్ వాస్తవం అడగద్దని నేను అనట్లేదు ప్రపంచం గతి మారిపోయింది అవి రావాల్సిందే నో డౌట్ అట్ ఆల్ కానీ మనం దాటి అడిగేటువంటి పొజిషన్లోకి వెళ్ళాలి లేకపోతే ఏమవుతుంది చాలా ఇబ్బందికరంగా తయారవుతుంది ఆ ప్రయాణాన్ని మనం చేయాల్సి ఉంది మన పిల్లకి అది చేయాల్సి ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది మనమే అంటాం చదవరాదని హోంవర్క్ లేకపోతే మనమే చెప్తాం రాయట్లేదని అటు రాసుకుంటేనే దుకాణం పెట్టినా కానీ ఇంకా చదువుకున్నందుకు ఛాన్స్ లేదని నేను మన టీచర్ని అడిగాను రిటర్న్ హోంవర్క్ ఇస్తే కరెక్షన్ చేస్తారమ్మా కానీ రీడింగ్ హోంవర్క్ ఇస్తే మళ్ళీ ఎందుకు అడగరు అంటే ఎప్పుడు అడగాలి సార్ ఎక్కడ టైం ఉంది 30 మందికి ఏమని అడగాలి మరి అదే రిటర్న్ హోంవర్క్ ఇవ్వకపోతే మేము ఒకరోజు దాని బదులు అడగచ్చు ఇది వాళ్ళ సమస్య ఎప్పుడైతే ముగ్గురు కలిసి కుసుండి డిస్కస్ చేసుకుంటామో ఒకరే సమస్యను ఒక్కరు చెప్పుకుంటామో మీరు డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళి రచయితలు ఎప్పుడు వెళ్ళను వెళ్ళకపోతే స్వస్థ వారిని స్వస్థ భారత్ లాగా వెళ్ళి ఉంటారు కదా లాస్ట్ ఇయర్ స్కూల్లో పిల్లలు ఉన్నారంటే మీరు వెళ్ళినట్టే ఇంకా డౌట్ లేదు ఒక్క విషయంలో అయితే పోయి ఉంటారు కదా బాగా తెలివి ఉన్నాయని పోగానే డాక్టర్ అనిల్ రాయ్ ఇట్లా చెప్పింది రా లేకపోతే నేను రాస్తా తీసుకొని వచ్చింది కదా ఎందుకు ఎందుకంటే ఒక డాక్టర్ దగ్గరికి పోయేటప్పుడే మీరు 100 సార్లు ఆలోచించిపోయింది డాక్టర్ ఎవరు స్పెషలిస్ట్ అవునా ట్రాక్ రికార్డ్ మంచిగా ఉందా ఎవరైనా నమస్కృతం అయిందా కాలేదా ఓకే గుడ్ డాక్టర్ అని పోయిండు పోయిన తర్వాత ఏం చేసేది సరైన అయిపోయింది ఏ గోల్ ఇస్తే ఆ గోల్ తీసుకొని గుడ్డుకున్న మింగింది రావునా కాదు అదే పని స్కూల్లో కూడా అయ్యారు ఫస్టే ఆలోచించాలి ఎలాంటి వాళ్ళ చేతిలో నా పిల్లడు ఉన్నాడు నేను ఆ ఫీల్డ్లో బాగా ఆలోచించగలుగుతానా నాకంటే బాగా ఆలోచించే వ్యక్తి చేతిలో నా పిల్లడు ఉన్నాడా అని ఒక్కసారి మాత్రం ఒకరికి 100 సార్లు ఆలోచించాలి జయం చేసే ముందు దురదృష్టం ఏంటంటే గట్టిగా ఫీల్ అడిగిందని ఒక్కడు వెళ్ళిపోతాడు వేరే స్కూల్లో పనిష్మెంట్ ఇచ్చి కానీ ఈ స్కూల్కు తీసుకొస్తాడు ఎమోషన్గా అన్ని చూస్తారు తప్ప నాయకుడు ఎట్లా ఉన్నారో ఎవరు చూడరు అలా నాయకుడు ఎవరో చూసి జయం చేసిన తర్వాత ఇంకా ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు యు ఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ ఆ కల్చర్ డెవలప్ కాదు ఈరోజు కాదు కల్చర్ అంటే పొద్దుగా విత్తనం వేసి సాయంత్రం పండ్లు తెంపుకునే లోని కాదు ఇది అయితే దాంట్లో ఒక పరిధి ఇప్పుడు ఆ పాపచ్చి ఇక్కడ మాట్లాడి అంత బాగా మాట్లాడింది అప్పుడు బాగా పెంట చదివి ఉంటాడు ఆ బాబు చెప్పిండు డాక్టర్ సాబ్ నేను కూడా ఎవరే స్టూడెంట్ అని అప్పుడు అమ్మ నాన్న ఏమంటారు స్కూల్కి వచ్చి ఏం సార్ మావాడికి ఎవరే చెడ్డ సదస్థ లేదు రాసస్థ లేదు అడిగినచ్చు ఆ ఇంకొక పాప ఎవరు మంచి మాట చెప్పింది ఏ బేసికో అది నేర్చుకోండి ఆ బేసిక్ ఉండే ప్లేస్ వేయండి బేసిక్ గురించి ఇంకెంత ఎవరేయగలుగుతారు కాబట్టి ఎంఆర్ఎంఎస్ అనేటువంటి స్కూల్ ఈరోజు నేను కూడా ఎందుకు వచ్చినా చెప్పానా అన్న విషయంగా రాలే ఏదో ఒక అద్భుతం ఉంటుంది ఇక్కడ ఏదో డిఫరెంట్గా ఏదో నేను నేర్చుకోవడానికి తప్పనిసరిగా ఏదో దొరుకుతుంది అని వచ్చిన ఈరోజు నాన్నగారి పేరు మీద పిల్లలు చేసిన స్కిట్ అద్భుతం అది దట్స్ వండర్ అవి స్వీకరిస్తే వచ్చేది లాంగ్వేజ్ అండ్ కల్చర్ ఇస్ నాట్ టాట్ ఇట్ ఈస్ కాట్ సంస్కారాలు ఉదాయా అవుతాయి దేహవాన్ని ఆ ఉదాహా కావాలి అంటే ఎన్విరాన్మెంట్ అలా ఉండాలి పర్సన్ అలా ఉండాలి అక్కడ ఉన్న పర్సన్ కా కల్చర్ ఉండాలి ఆ డిసిప్లిన్ ఉండాలి అది సైలెంట్ గా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది అమ్మ నాన్న కాలు కాలు మిడుసు నొప్పి కాలు మొక్కించుకుంటే మొక్కించు ఉదరదు ఎక్కడ ఎవరో మొక్కుతున్నప్పుడు చూడాలి ఈ రోజు ఒక కొడుకు ఒక తండ్రిని ఇంత బాగా గౌరవించినటువంటి విషయం చూడడం కంటే ఎక్కువ పిల్లలకు ఇంకేం కావాలి కల్చర్ మీకు అనిపించలేదా మా నాన్నగారు కానీ ఏమన్నా
కాంట్రాక్ట్ మా దగ్గర లేకపోతే ఈ జుడగానే అరే నాకు ఇట్లా చేసి ఉంటే బాగుండేది మా తాత గారి కొడుకు సన్మానం చేస్తే బాగుండే అనిపించలేదు కనీసం ఆ ఒక్క విషయం నేర్చుకున్నా నేర్చుకోవడం నేర్చుకోవడం అనేటువంటిది ఇట్స్ ఎ ఫీల్ ఒక ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఒక స్కూల్ క్రియేట్ చేయగలగాలి గట్టిగా అలా క్రియేట్ చేయడంలో ఎప్పుడు ముందర ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి జరిగింది మా ఎంబడి అన్న ఈ సంవత్సరం మీ స్పెషాలిటీ ఏందని అడిగినాం పోయిన జూన్లో మా టైం మంచి లేక ఇక స్టార్ట్ చేసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్లా ఏ లోపుతాడు కాల్ లోపుతాడు అది వీడియో తయారు చేసిండు నేను అడిగినప్పుడు అన్న ఇదేం తక్కువ పెట్టుకున్నట్టు చిన్న ఊర్లే అని ఆ పాప కూడా ఇప్పుడు ఒక మాట చెప్పింది నేను రాగానే సార్ అడుగుతాడు ఇంకెక్కడ ఏమన్నా జరుగుతుందా బయట అని చెప్పి ఆప్సే భీ జ్యాదా ఆప్కే బచ్చన్ కే లియే జో సోచ్ రహా హై ఉన్కో యు మస్ట్ ప్రొటెక్ట్ దెమ్ ఇలాంటి వాళ్ళని కాపాడుకోవాలి మనం ఒకవేళ పంట వేస్తే ఏ సంవత్సరం అయితే ఒక మంచి పంట వేసినామో బాగా వచ్చిందో ఆ విత్తనాన్ని ప్రొటెక్ట్ చేసి వాడుకుంటాం ఇదే విత్తనం పక్కన పెడదాం ఈ విత్తనం వచ్చే సంవత్సరం వేస్తే మంచి పంట వస్తుందని ఎక్కడో ఒకటిగా దొరుకుతాయి నాయకుడు ఆ రోజు వచ్చినప్పుడు ఆయన శాలరీ 100,000 రూపాయలు ఈరోజు అదే జాబ్లో ఉంటే కనీసం 300,000 రూపాయలు పడటం వల్ల 36 అంటే 36 లక్షలు ఈ బడి మొత్తం నడిపిస్తే పోయినసారి 12 లక్షలు మిగిలిన అడగండి బిల్డింగ్ కాస్ట్ కూడా మిగిలేదు నేను చెప్పేస్తున్నా ఓపెన్ గా నేనే నిజంగా చెప్తున్నా నేను మేల అన్నకు కోపంతో వచ్చిన ఇట్స్ రాంగ్ ఇంతకంతా పెట్టేస్తావు ఎట్లయింది మళ్ళీ పరిస్థితి అంటే శనిపై పైన దేరేంది మనం ఇచ్చేద్దాం ఫస్ట్ వాళ్ళని వాళ్ళకి అర్థం చేయిద్దాం ఆ తర్వాత వాళ్ళకే అర్థమవుతుంది పేరెంట్స్కి అని చెప్పిన వ్యక్తి ఆ రోజు కూసోబెట్టి ఆరేజనే అనే ప్రోగ్రామ్ చేసి ప్రెగ్నెంట్ ఉమెన్కి ఒక ప్రోగ్రామ్ చేసింది చేసిందా లేదా చేసిందా ఇట్లా దాదాపు వారంలో ఒకటి ఏదో ఒకటి జరుగుతుంటారు చూడు అది మీ పిల్లలకు నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది చదవడం రాయడం అనేటువంటివి టూల్స్ మీ ఇంట్లో ఎందరి ఇంట్లో మనకు అది అడిగినప్పుడు మంట నార్పేసి మిషన్లు పెడతారు గోడలకు అక్కడ దవకాలు ఆడేయడం చూసి ఉంటుంది మీ ఎందరి ఇళ్ళు ఉన్నాయి చేతులు ఏంటుంటాయి అది వెళ్తుంది ఇల్లు అవసరమే లేనప్పుడు అది అవసరం లేదు అది టూల్ అది నీకు అవసరం ఉంటే అది పనిచేస్తుంది అట్లే చదువులు రాసుడు ఏమో టూల్ అవు కానీ ఏం చదవాలి ఏం మాట్లాడాలి అని తెలియకుండా ఇస్తే కూడా ఏం లాభం కాబట్టి అంత గడపాలా ఇవ్వాలా ఇక్కడ ఏం దువ్వాలో కూడా చెప్పాలా అక్కడ భాష మీద నేర్పాలా ఆ భాష ఎలా మాట్లాడాలా అర్గనైజర్ అని కూడా నేర్పాలా ఎవడు మాట్లాడతాడో వాడు మాత్రమే గెలవగలుగుతాడు ఈ ప్రపంచంలో గుర్తుంచుకోండి మాట్లాడడం నేర్పకపోతే గెలవడం నేర్పలేరు మీరు ఒక్కళ్ళు వందలో ఒక్కడు ఉంటేనే నడుస్తుంది ఎక్కడో ఒక్కడు ఉంటే నడవదు అలాంటి సమయంలో కేవలం పాఠశాల మాత్రమే ఏం చేయలేదు మీ యొక్క పూర్తి సహకారాలు ఉంటే మాత్రమే ఏమన్నా చేయగలుగుతాం కూర్చున్నప్పుడు ఆలోచిస్తున్నప్పుడు అనుకుంటా ఉంటాం అన్నట్టు ఇంత వెలుస్తున్నాం పొద్దున ఉన్నాక అన్నాడు మరి ఇంత చెప్పిన కదా అన్నారా లేదా మరి ఏమన్నా సమస్య పెట్టుకున్నంతవా మా పేరెంట్స్ అని అడిగినా నేను అన్న దే ఆర్ పేరెంట్స్ ఏది వినకపోయినా కొడుకు గురించో బిడ్డ గురించి చెప్తే మాత్రం వింటారు భర్త గురించి చెప్పినా అయినరచ్చు భార్య గురించి చెప్పినరచ్చు కానీ నా కొడుకు గురించి అదే చెప్తున్నామంటే మాత్రం షో తెలుసుకొని మరి వింటారు నీకు డౌటే లేదని చెప్పిన పేరెంట్స్ ఆర్ ఆల్వేస్ పేరెంట్స్ రెండు కట్టలు కాదు అందుకే డియర్ పేరెంట్స్ నేనైతే ఏమని చెప్తున్నా ప్లేస్లో ఒక మంచి ప్లేస్లో ఉన్నారు ఈరోజు కూడా వర్ణిలో ఉన్నప్పటికీ కూడా ఆన్ పార్ విత్ టౌన్ స్కూల్స్ ఆ లెవెల్ ఎడ్యుకేషన్ ఇక్కడ నడుస్తుంటుంది మొన్న మేము వచ్చినాం టీచర్లకు అడగండి మా స్కూల్ నుంచి 4 టీచర్లు వచ్చిందా మేడం ఎందుకు వచ్చారు ఇంకా నేను చెప్తే అబద్ధమా రీడింగ్ స్కిల్స్ రైటింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయో చెక్ చేశారు విజిట్ చేశారు దిస్ ఇస్ ఇన్స్పెక్షన్ ఎక్కడ జరుగుతుందా ఇలా మా జయశ్రీ స్కూల్లో జరుగుతుంది రాత్రి నెలకు ఒకసారి మేమే చీర చెక్ చేసిపోతాం ఇంకేం చేద్దామని ఇక్కడ నుంచి టీచర్లు మా స్కూల్కి వస్తారు ఒక 5 రోజులు కలిసి ఒక అద్భుతంగా సుందరంగా హ్యాపీగా బ్యూటిఫుల్గా మీ స్కూల్ నడుపుతున్నాం దాంట్లో మిమ్మల్ని కూడా కలిపి ఒక కుటుంబంలాగా ముందరికి తీసుకుపోదామనే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి నో